ముంబై ఇండియన్స్పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసి చేతులు ఎత్తేసింది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో తొలి సిక్సర్ బాదాడు. గుజరాత్ టైటాన్స్తో 9వ నెంబర్ ఆటగాడిగా క్రిజులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ మోహిత్ శర్మ బౌలింగ్లో భారీ సిక్స్ బాదాడు. మోహిత్ శర్మ షార్ట్ బాల్ వేయగా అర్జున్ డీప్ స్క్వేర్ దిశగా సిక్స్ కొట్టడం హైలైట్గా నిలిచింది. అర్జున్కు ఇదే తొలి సిక్సర్ కాగా తొలి ఐపీఎల్ సీజన్లో కూడా బౌలర్గా మంచి ప్రదర్శన కనపరిచిన అర్జున్ టెండూల్కర్ ఇప్పుడు బ్యాటింగ్లోనూ సిక్సర్తో అలరించాడు. అర్జున్ టెండూల్కర్కు బ్యాటింగ్లో ప్రమోషన్ ఇవ్వాలని, అతనికి మంచి టాలెంట్ ఉందని, 5-6 స్థానాల్లో బ్యాటింగ్కు పంపిస్తే ముంబై ఇండియన్కు మంచి ప్రయోజనం ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.